ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులందుకు దీనంగున్నైరా ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులందుకు దీనంగున్నైరా పాన వెళ్ళి పోతా ఉంటేరా పసి పిల్లలకో ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బ్రతుకులందుకు దీనంగున్నైరా పల్లె పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నవిరో ఏమి మారే ఆలయ నియోజకంలోని రాజాపేట మండలం మారుమూలమైన గ్రామమైనటువంటి పిట్టలగూడెం గ్రామంలో విషాదం చేసేసుకుంది. అసలు ఆ సంఘటన వెంటనే నా గుండె తరక్కపోతుంది. గతంలో ఇప్పటికీ ఒక 30 మంది ప్రాణాలు కోల్పోయారు, చిన్న పసిపిల్లలు. అక్కడ రోడ్డు సౌకర్యం లేక కనీసం రోడ్డు మీదకి సైకిల్ కూడా పోనటువంటి ఆ గ్రామంలో నిన్న ఒక అమ్మాయి డెలివరీ విషయంలో చాలా బాధేసింది. వాళ్ళకు వసతులు లేక అక్కడ రోడ్డు మీదనే డెలివరీ అయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి వెహికల్ కూడా హాస్పిటల్ తీసుకుపోవడానికి లేకపోతే మా బిర్లా ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్ పంపినాం. కానీ ఆ రోడ్డు లేకపోవడంతో కూడా ఆ గ్రామాన్ని చేరుకోలేక అంబులెన్సు కొంచెం అక్కడ లేట్ కావడంతో అమ్మాయి ప్రాణం బతికింది తప్ప ఆ బిడ్డ పుట్టిన బిడ్డ ప్రాణం బతికించలేకపోయినామని చెప్పి ఆవేదన వ్యక్తమవుతుంది. ఇక కేసీఆర్ చెప్పుకుంటున్నటువంటి ఈ 9 ఏళ్ల పాలనను తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అంటున్నాడు. మరి వేల కొద్ది తీరి కోట్ల కొద్దిగా నేను యారుటను అభివృద్ధి చేస్తాడున్నావు. యారుటకు కూతబెట్టు దూరంలో ఇక్కడ రాజపేట మండలంలో మారుమూలమైన ఉన్నటువంటి పిట్టలగూడెం వాళ్ళంతా కూడా పిట్టలలు పొద్దాకపోయి వచ్చి ఆ పిట్టలో ఏదో పట్టుకొని అమ్ముకొని జీవనం గడిపే వాళ్ళు. ఇవాళ వాళ్ళ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఇవాళ 30 మంది ప్రాణాలు ఇవాళ బలిగొనాల్సి వచ్చింది. ఇవాళ నిన్న గర్భిణి కూడా రోడ్డు మీద ప్రసవించి ఆ బిడ్డను కూడా దక్కించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ తెలంగాణలో కనీసం మారుమూల గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఇప్పటి వరకు దాపరించినాయి. కేసీఆర్, నేను తెలంగాణను బంగారు తెలంగాణ అంటున్నాడు. ఇక్కడ సుందా మహేందర్ రెడ్డి గారు, నేను ఆలయంలో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను. మరి ఇక్కడ నీకు రాజపేట మండలంలో పిట్టలగూడెం కానొస్తలేదా? ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అక్కడ పిట్టలగూడానికి కనీసం ఆ రోడ్డు సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా ఆ గ్రామంలో 5వ తరగతి వరకే ఉంటే అక్కడ చదువుకొని వాళ్ళ మహిళలు అయితే బాలబాలికలు కనీసం వేరే గ్రామానికి పోలేని పరిస్థితిలో వాళ్ళు చదువు కూడా ఆపేసి ఈ కాలంలో చదవలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ గ్రామానికి రోడ్డు వేయాల్సిందిగా, ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం తిష్టవేసినాయి. ఇంకా కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని వదిలిపేసినటువంటి ఈ పాలకులకు కొంచెమైనా అది ఉండాలని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పిట్టలగూడెం మీద
ఆ గ్రామం మీద దృష్టి పెట్టి ఆ గ్రామానికి రోడ్ వేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. పసిపిల్లలు ప్రాణాలు పోతున్నాయి, హాస్పిటల్కు పోలేని స్థితిలో ఇలా ఆ గ్రామం ఉంది కాబట్టి ఇప్పటికైనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి పిట్టలు కూడా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.